శుభాకాంక్షలు. నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు, అదేవిధంగా వరప్రసాద్ గారు కూడా. సో అద్దంకి దయాకర్ గారు ఏం నేర్చుకోవాలి దీని నుంచి? ఇక క్రిషాంక్ చెప్తారు థర్డ్ ఫ్రంట్ ప్రత్యామ్నాయం, కేసీఆర్ అంటున్నట్టుగా రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని అంటున్నారా? ఈ అంశాలకు సంబంధించి ముందుగా విల్సన్ గారు అభినందనలు, శుభాకాంక్షలు. నాలుగు రాష్ట్రాల్లో విజయఢంక మోగించారు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టేసింది అందరినీ. సో చూస్తున్న ప్రేక్షకులందరికి కూడా ధన్యవాదాలు. ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, దేశానికి కూడా ఒక శుభ పరిణామం. దేశంలో ఒక పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఉండాలనేది యువత కోరుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి వెళ్లి వెత్తి ఓటేసిన వాళ్ళల్లో సింహభాగం యువకులే. యువకులు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు కోరుకుంటున్నారంటే, భారతీయ జనతా పార్టీ పైన రకరకాల ముద్రలేసి, కుల ముద్ర, మత ముద్ర వేసి దాని ఒక అంటరాని పార్టీగా ఎస్టాబ్లిష్ చేయాలని కుహనా మేధావులు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా ప్రయత్నాలు చేశారు, ఈయన కేసీఆర్ గారు కూడా. అయితే అన్నింటినీ ఇందుకు యువత తిప్పికొట్టిందంటే, ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలు, దేశం అంటే అవసరం ఏంటి, దేశం అస్తిత్వం ఏంటి, దేశం ఉనికి ఏంటి అనేది ఇటీవల వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం కూడా మనకు గుణపాఠంగా తెలుస్తాం. ఎందుకంటే ఒక దేశంగా ఎందుకు ఉండాలి, దేశభక్తి ఎందుకు ఉండాలి అనే దగ్గర యూత్లో ఒక మెసేజ్ జనరేట్ అయ్యింది. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఎక్కడున్న భారతీయుడిని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్న నరేంద్ర మోడీ గారి ఒక ఆకాంక్ష, భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష, భారత ప్రజల ఆకాంక్షని ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, సివిల్ సొసైటీ మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడబట్టే ఈరోజు నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేయడం జరిగింది. అయితే మేము ఈ గెలుపుని వినమ్రంగానే స్వీకరిస్తున్నాం. అదే సమయంలో ఎప్పుడైతే మరి రాహుల్ గాంధీ గారు కాడి పడేశారో, ఆ రోజే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వైభవం కోల్పోవడం అనేది, మరింత కోల్పోవడం అనేది అక్కడ మొదలైంది. నాయకత్వం లేని ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిపోవడాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన ఏదైతే ఉత్తరప్రదేశ్ లో వ్యక్తిగతంగా కూడా సర్వసంగ పరిత్యాగం, ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఆయనకి ఏం లేదు, నిత్యం ప్రజలతో ఉండడం, అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు. అయితే పైకి అంత సాధువుగా ఆయన కనిపించినప్పటికి కూడా ఆయన లోపల అసాంఘిక శక్తుల పట్ల, అసాంఘిక శక్తుల పేచమనచడంలో ఆయన ఏమాత్రం వెనక తగ్గలేదు. ఒక భగత్ సింగ్ శౌర్యము, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు వీరత్వం, ఇటన్నింటినీ మనకు తెలిసిన వాళ్ళందరినీ మనం చూసుకుంటే, మరి వాళ్ళందరి శౌర్యంతో, సాహసోపేత వైఖరితో అక్కడ అసాంఘిక శక్తులు పేచమంచడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రజల మనసును దోచుకున్నాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ వ్యతిరేకమైన ముద్రని ఈరోజు ముస్లిం మహిళలు, దాదాపు 60-70% ముస్లిం మహిళల హృదయం చోరగొన్నాం కాబట్టి, త్రిబుల్ తలాక్ ఇష్యూలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల్లో కావచ్చు, మేము ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకి మేము పాజిటివ్ గా ఉన్నాం. ఎందుకంటే ఇండియా అంటే ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఇండియా అంటే అన్ని కులాల, అన్ని మతాల సమాహారమే భారతదేశం అనేది మేము బలంగా భావిస్తున్నాం. ఉదాహరణకి మీరు ఉక్రెయిన్లో చిక్కుపోయిన వాళ్ళలో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడంలో వాళ్ళని క్రిస్టియన్స్ ఆ, ముస్లింస్ ఆ, హిందువులు అనేది ఎప్పుడు చూడలేదు. కాబట్టి మనం అందరం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందులో మనం ఉండాలనేది భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ఆకాంక్ష. అయితే నరేంద్ర మోడీ గారు కూడా వినమ్రతగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది కార్యకర్తల విజయం. అదే సమయంలో గమనించాల్సింది ఏంటంటే, ఇతర పార్టీ రాజకీయ పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు తేడా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త తాను దేశం కోసం పనిచేస్తున్నానన్న ఒక సుఖంతో పనిచేస్తాడు, ఈ దేశంకి నేనేమి ఇవ్వగలను అనే దాంతో పనిచేస్తాడు. అందుకే అలుపు సులుపే ఉండదు, ఎన్ని గంటలైనా పనిచేస్తా ఉంటాను. ఇప్పుడు పొద్దు నుంచి కూడా డిబేట్స్ లో ఉన్నా, ఎంత ఉన్నా కానీ ఈ దేశం కోసం పనిచేస్తున్నాం అనే ఒక ఆకాంక్ష ఖచ్చితంగా అలసట రానిది. కాబట్టి ప్రతి ఒక్క యువతకి ఈరోజు సిహెచ్ఎన్ పర్వత ప్రాంతాల్లో సైనికుడు ఏ విధంగా అయితే తన దేశాన్ని రక్షించడం కోసం తను బతుకుతున్నా అనుకుంటాడు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఈ దేశం బోలో, ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నాగంతో పనిచేస్తున్నా అనేది చెప్పాలి. అంటే పంజాబ్ లో దేశభక్తి లేదనుకోవాలి, మరి
ఒకటి రెండు మీరు చెప్పినట్లుగా కాదు కాదు సార్ నేనేం తక్కువ చేయట్లేదు మీరు చెప్పిన దానికి చెప్తున్నా అంటే ఇలా జనరలైజ్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఫలితం లేని దగ్గర దాన్ని నెగిటివ్ అనుకోవద్దని ఒక మాట చెప్తున్నా రెండు మీరు ఉక్రెయిన్ చెప్పారు సార్ కువైట్ నుంచి విపీ సింగ్ ప్రభుత్వం లక్షల మందిని తీసుకొచ్చింది సార్ వార్ జోన్లోంచి లక్షల మందిని అక్కడ కూడా కుల మతం ప్రాంతమే చూడలేదు లిబియా నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడు అది ప్రభుత్వం యొక్క బాధ్యత సార్ అక్కడ కుల మతం ఎందుకు చూస్తారు కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మతాలు ఎందుకు చూస్తారు అంటున్నా ఎవరు చూడరు మీరు చూడలేదు మీరు చూడలేదు గత ప్రభుత్వాలు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడరు భవిష్యత్తులో కువైట్ నుంచి వార్ జోన్ నుంచి 170,000 మందిని తీసుకొచ్చిందని విపీ సింగ్ అడ్మినిస్ట్రేషన్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు అంటే అది కులం మతం చూడరు అంటున్నా మీరే చూడలేదు అని ఒక్కంటున్నా